సత్తనపల్లిలో కన్నా పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. సత్తనపల్లి నుంచి పోటీ చేయాలని భావించిన కోడెల శివరామ్కు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఆయన గత కొన్ని రోజులుగా అసమ్మతి రాగం వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత శివరామ్ని చల్లపరిచేందుకు జీవీ ఆంజనేయులు నక్క ఆనందబాబును పంపించారు. అయితే వారితో పని అవ్వలేదు. ఇక కోడెల శివరామ్ నేరుగా చంద్రబాబుతో నాకు 5 నిమిషాలు మాట్లాడితే మాది సెటిల్ అయిపోతుందంటూ చెప్పుకొచ్చారు మీడియాతో. అయితే ఇటీవల కాలంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కోడెల శివరామ్కు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి టికెట్ ఖరారు చేశారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి వారికి ఎంపీ సీట్లు కొంచెం అదనంగా ఇచ్చే అవకాశం ఉంది. జనసేన కూడా కొన్ని ఎంపీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సీట్ల సర్దుబాటు వచ్చే ఎన్నికల్లో పెద్ద టాస్క్, చాలా కష్టంగా మారబోతూ ఉంది. అందువల్ల ఏ నేతనైనా సంతృప్తి పరిచేందుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల హామీ మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద నేతలు నెల్లూరు జిల్లా నుంచి 4-3 వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వారికి కూడా హామీ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న వారు ఉన్నారు, ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి కూడా అప్పటి నుంచి పనిచేస్తున్నారు. అందువల్ల ఎవరికీ హామీ ఇవ్వడం లేదు. కోడెల శివరామ్ పల్నాడు జిల్లా నుంచి, నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అనే దానిలో నిజం లేదు. మీకు ఏమైనా అదనపు సమాచారం తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.